తరాల వరకు మన సొంతూరు బిడ్డ కాదు, మానుకోట బిడ్డ అయితే కాదు. మానుకోట బిడ్డ కానప్పుడు మానుకోటకు ఎందుకు పనిచేస్తాడు? పక్కూరులో వస్తే ఈడ గెలుస్తాడు, ఇక్కడ వచ్చే నిధులను పక్కకు మళ్ళించి పక్కూరికి పనిచేస్తాడు. మన కాన్సెప్ట్ కాదు కదా, మా మానుకోట బిడ్డ అయితే మా మానుకోటకు చేస్తాడు. శంకర్ నాయక్ మన ఊరోడా? కవితమ్మ మన ఊరుదా? బలరామ నాయక్ మన ఊరోడా? సత్యవతి రాథోడ్ మన ఊరుదా? మరి మన మీద ఎందుకు ప్రేమ ఉంటది? మన మీద ఎందుకు ప్రేమ? మన ఊరు బిడ్డ, మన ఊరు బిడ్డ ఉంటే మన పనైతుంది. కాబట్టి మిత్రులారా, ఆలోచించండి. ఇవాళ నుండి ఇప్పటి నుండి ఆలోచించండి. యువత మొత్తం చూస్తుంది రోజు. ఇప్పుడు పాతకాలాలు పోయినాయి. పేపర్ లో చూస్తున్నారు, యూట్యూబ్ లో చూస్తున్నారు, అందరి చేతిలో మొబైల్. ఈ క్షణం వివేకన్న యాడున్నాడు, హుస్సేన్ నాయక్ ఏం మాట్లాడుతున్నాడు, ఏ గ్రామాలు ఒక్క క్షణంలో పోతున్నాయి. కాబట్టి మేమన్నది ఒకటే మాట, బీజేపీ మీకు భరోసా. నేను మీకున్నా, మీకు బీజేపీ ఉంది. నాకు ఏదైనా ఇబ్బంది ఉంటే నాకు బీజేపీ ఉంది, నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉంది. ఈ భరోసా ఇవ్వడానికే మీకోసం తిరుగుతున్నాం, మీకోసం మీ కష్టాలు తెలుసుకోవడం తిరుగుతున్నాం. ప్రజలు సేవకుడుగా భావించే వాళ్ళు నాయకుడు కావాలి, శాసించేటోడు కాదు. మనకి ఇప్పుడు కేసీఆర్ శాసించేటోడు, సేవకుడు కాదు. కానీ నరేంద్ర మోడీ సేవకుడు, శాసించేటోడు కాదు. కాబట్టి మిత్రులారా, శాసించేటోడి కాకుండా మీ ఎంబడి మీ కష్టాలు నష్టాలు తెలుసుకొని ఏ ఇబ్బంది వచ్చినా, సుఖమున్నా కష్టమున్నా దుఃఖమున్నా మీతో కలిసి తిరిగేటోడు, కలిసేటోడికి ఓటేయాలి, అతనికి గెలిపించాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ.